హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు. పెసరట్టు చేయి విధానం ఎలానో నేను చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు పెసరట్టు చేయి విధానం ఎలానో చూపెడతా. పెసర్లు, పొట్టు పెసర్లండి, 2 గ్లాసులు తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు మినపగుండ్లు, 1 పిడికెడన్ని శనగపప్పు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని 2 సార్లు శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నాక మళ్ళీ నీళ్లు పోసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. అంటే 12 నుండి 15 గంటల పాటు నానబెట్టుకుంటే మనకు ఈ పెసర్లు అనేటివి బాగా నానుతాయి. ఇలా నానాక నీళ్ళు వంపేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, పెసర్లు అయితే మంచిగా నానినాయి. ఇట్లా చేతితో పిసగగానే మంచి ఇరిగిపోతున్నాయి కదా, అలా నానాలన్నట్టు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరట్టుకు నానబెట్టుకున్న ఈ పెసర్లను ఇందులో వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని చిటికెడు అంతా పసుపు వేసుకోవాలండి. 1 టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ పిండిని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా మెత్తగా ఇలా పట్టుకున్నాక 1 గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు ఈ పిండిని అయితే ఇట్లా పక్కకి అయితే పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ వేడయ్యాక 1 గంట పిండి తీసుకొని ఇలా రౌండ్గా పలచగా చుట్టుకోవాలండి. రౌండ్గా తిప్పుతా అంటే మనకు దోశ మంచిగా వస్తుంది, పలచగా కూడా వస్తుందండి. ఇలా దోశ వేసుకున్నాక పైనుండి కొంచెం నూనె పోసుకొని కొంచెం దోరగా కాలనివ్వాలండి. ఇలా దోరగా కాలినాక మనకు పెసరట్టు అయితే మంచిగా ఈజీగా వస్తుందండి. ఇలా కలకలలాడుతూ పెసరట్టును అయితే చేసుకోవాలి, మంచి క్రిస్పీగా కాలేటట్టు. ఓకేనా, మిగిలిన పిండి కూడా సేమ్ అదే విధంగా పెసరట్లు అయితే వేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇంకా స్టవ్ కాల్చుకొని ఇంకా పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగిలిన పిండిని కూడా ఇలానే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.